ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో, భయంకరమైన దినాల్లో దేవుడు మనల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి ఉన్నాడు. దేవునికి ఎంతైనా మనం రుణస్థులమై ఉన్నాం. ఇలాంటి సమయాల్లో, విపత్తు పరిస్థితుల్లో మనల్ని ఆదరించేవారు, ఓదార్చేవారు లేరని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన ప్రభువైన యేసయ్య చాలామందిని ఓదార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిలో కొంతమందిని ఈరోజు లేఖన భాగంలో మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనము. ధ్యానం చేద్దాం. ఈ పిల్లవాణ్ణి చావు నేను చూడలేనని అనుకుని వింటివిత దూరమున వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుని ఉండెను. ఆమెకు ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాణ్ణి మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాణ్ణి స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకును. హాగర్ విషయంలో దేవుడు మొట్టమొదటిగా చేసిన కార్యం, నీవు భయపడవద్దని హాగర్తో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ప్రతి భయం కలిగి ఉంటున్నావేమో, ఆందోళన కలిగి ఉంటున్నావేమో, విపత్తు పరిస్థితిలో ఉండి నలిగిపోతున్నావేమో, సమస్యలను చూసి భయపడుతున్నావేమో, ఎవరు ఆదరించలేని స్థితిలో ఉండి నలిగిపోతున్నావేమో. దేవుడేమని చెప్తున్నాడంటే, నీవు భయపడవద్దని చెప్తున్నాడు. ఈ దినమున మనకి అనుగ్రహించిన మాట ఏంటంటే, మన కలిగిన ప్రతి ఒక్క సమస్యను బట్టి మనం ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేసిన వారమైతే, హాగరితో మాట్లాడిన దేవుడు ఈ దినం నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆదరణ లేక, ఓదార్చేవారు లేక, నా బిడ్డల విషయంలో నలిగిపోతున్నానని, అలాగే నా యజమానుడి విషయంలో ఇలాగ కృంగిపోతున్నానని, మంచి ఆదరణ లేక నన్ను ఎవరు ఓదార్చేవారు లేక అని కుమిలిపోతున్నావేమో, దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. నేను ఓదార్చడానికి, నేను ఆదరించడానికి దేవుడు సంసిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. నీవు కలిగి ఉన్న పరిస్థితిని యేసయ్య ఎరిగి ఉన్నాడు. ఎప్పుడైతే హాగరు ఏడవటం ప్రారంభం చేసిందో దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. దేవుని దూతను పంపించి తన కుమారుడు చావటం ఇష్టం లేక, అలాగే తనకి ఎంతో ఆ ఎడారి ప్రాంతంలో ఆదరణ లేక నలిగిపోతున్న సమయంలో దేవుని దూతను పంపించి హాగరుని ఓదార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హాగరు నీకేమి వచ్చినది? నీవు భయపడవద్దు, ఆ పిల్లవాడిని చేతులకు తెచ్చుకో, నేను పిల్లవాడిని బ్రతికిస్తాను, గొప్ప జనవుగా చేస్తానని హాగరుతో దేవుడు మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. తనకున్న పరిస్థితులను బట్టి, తన కలిగి ఉన్న బాధను బట్టి ఆ స్థలములో దేవునికి చూచుచున్న దేవుడవయ్యా అని పేరు పెట్టి ఉన్నది. మనము కూడా సమస్తమును చూస్తున్న యేసయ్య వైపు మనము చేతులెత్తి ప్రార్థన చేస్తే, ఎందుకంటే తన కుమారుడి విషయంలో ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేసిందంట. ఏడవటం వేరు, ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేయటం వేరు. అలాగే నీవున్న పరిస్థితులను బట్టి నన్ను ఎవరు చూడట్లేదులే, నాకెవరు ఆదరించలేరులే, నా స్థితి ఇంతే అనుకుంటున్నావేమో, దేవుడు చూస్తున్నాడన్న మాట మాత్రం జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే సమస్తాన్ని కలుగ చేసిన యేసయ్య నువ్వే పరిస్థితిలో ఉన్నావో యేసయ్య ఎరిగి ఉన్నాడు. కనుక ప్రభు పాదాల దగ్గర ఎప్పుడైతే మనం ప్రార్థన చేసేవారముగా ఉంటామో, ఆదరించే యేసయ్య హాగరిని ఆదరించినట్లుగా, హాగరి విషయంలో, బిడ్డ విషయంలో దేవుడు తనని ఓదార్చినట్లుగా నిన్ను కూడా ఈ దినాల్లో, ఇలాంటి సమయాల్లో కూడా నిన్ను ఓదార్చబోతున్నాడు. నన్ను ఎవరు ఓదార్చేవారు లేరు, నా బంధువులు లేరు, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, ఇలాంటి పరిస్థితులు నేను ఒంటరిదాన్ని అని బాధపడుతున్నావా? యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నన్ను ఓదార్చేవారు లేరని ఎవరు నీవు అనుకునవద్దు. ఎందుకంటే నిన్ను కలుగు చేసినవాడు నీకు భర్త అయ్యున్నాడు, నిన్ను కలుగు చేసినవాడు నీకు తండ్రి అయ్యున్నాడు. కనుక ప్రభు పాదాలు పట్టుకుని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడేమని చెప్తున్నాడు? నువ్వు భయపడవద్దు, ఎందుకంటే నీ ప్రార్థన నేను విని ఉన్నానని చెప్తూ ఉన్నాడు. నీ మొర్ర నేను విని అని చెప్తున్నాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ మొర్ర ఆకాశం వైపు, మనం ఎప్పుడైతే ఆకాశం వైపు మనం కనులెత్తి చేతులెత్తి ప్రార్థన చేస్తామో, దేవుడు నీ మొర్ర వినేవాడుగా ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థన అంగీకరించేవాడుగా ఉన్నావు. నీవు ప్రార్థన చేస్తే ఏ స్థలంలో ఉన్నా సరే, ఏ సమస్యలో ఉన్నా సరే, ఏ బాధల్లో ఉన్నా సరే, ఆదరించే దేవుడు మన యేసయ్య, ఓదార్చే దేవుడు మన యేసయ్య. నువ్వే సందర్భంలో ఉన్నా కూడా ప్రార్థించడం మర్చిపోవద్దు. నువ్వే సమస్యలో ఉండి కూడా ప్రార్థించడం మానవద్దు. ఎందుకంటే ప్రార్థనే ప్రతి ఒక్క స్థితిగతులను మార్చే విధముగా ఉన్నది. హాగరు వెలివేయబడిన స్థితిలో ఉన్నది.
ఒంటరి ప్రయాణంలో ఉన్నది. ఇక బిడ్డ చనిపోతున్నాడు, ఇక నాకు ఆదరణ లేదు అనుకున్నది. కానీ ఆమెకి కలిగినది ఒక్కటి ఆధారం, ప్రార్థన అయి ఉన్నది. కానీ ఆమె ఈ సమస్యలో ఈ సమయంలో నేను ఇంకేం ప్రార్థన చేస్తాను, నాకు ఎవరున్నారు, ఇంకా నేను యజమానురాల ద్వారా వెలువేయబడ్డాను కదా, త్రోసివేయబడ్డాను కదా, నాకు ఇంకెక్కడ ఆదరణ ఉంది, నన్ను ఎవరు ఆదరిస్తారు అనుకునలేదు. ఆ సమయంలో ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన ఆకాశం వైపు ప్రభు ఆలకించి ఉన్నాడు. బిడ్డను బ్రతికించడానికి ఆమె ప్రార్థన ఆధారమై ఉన్నది. నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నావా? నీ కుటుంబ భారం కొరకు ప్రార్థిస్తూ ఉన్నావా? దినములు చూడక చాలా భయంకరంగా ఉన్నవి. బిడ్డల కొరకు ప్రార్థించే తల్లివిగాను ఉండాలి, భర్త కొరకు ప్రార్థించే భార్యగాను ఉండాలి, కుటుంబం కొరకు సమాజం కొరకు ప్రార్థించే ఒక వ్యక్తిగా ఒక స్త్రీగాను ఉండాలి. ఈ దినాల్లో చూస్తే కనుక ఎక్కడ చూసినా మరణ వార్తలు, భయంకరమైన దినాలు. ఆనాడు ఐగుప్తిలో శవము లేని గృహం లేదని పలికినట్లుగా మనం ఆ రోజులు విన్నాం, కానీ ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే శవము లేని ఇల్లు లేదని ఆనాడు పలికినది, అమ్మో అలా జరిగిందంట ఆ కాలంలో అనుకుంటున్నాం. కానీ ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం ఎంతగానో గొప్ప గొప్ప వారు నశించిపోతూ ఉన్నారు ఈ కరోనా మహమ్మారి వల్ల. కానీ దేవుడు ఇంకా నీ కుటుంబాన్ని నీ బిడ్డలను భద్రం చేస్తూ ఉన్నాడంటే నువ్వు ఇంకా ప్రార్థనలు ఇంకా ఎదుగుతూ ఉండాలి. ఇంకా నిన్ను కాపాడుతూ ఉన్నాడంటే ఇంకా ప్రేమ కలిగిన యేసయ్య నీ పైన దృష్టి ఉంచాడు. ఆనాడు హాగరి పైన తన కుమారుడి పైన దేవుడు దృష్టి ఉంచినట్లుగా నీ ప్రార్థన ఆకాశం వైపు వెళ్ళినట్లయితే దేవుడు మూసుకుపోయిన ద్వారాలన్నీ తెరిచే దేవుడై ఉన్నాడు. నీ కలిగిన ప్రతి ఒక్క సమస్యను కూడా కొట్టివేసే దేవుడై ఉన్నాడు. నీ కలిగిన ప్రతి ఒక్క రోగములు రుగ్మతలను కూడా దేవుడు తొలగించే దేవుడై ఉన్నాడు. ఏదైనా కలిగి ఉన్న విపత్తుల పరిస్థితులను బట్టి ఇక కొంచెమే ఉన్నది కాలము అనుకుని గ్రహింపగలిగిన దానిపై ప్రార్థన చేస్తావా మోకాళ్ళుంచి? ఇకనైనా ఇక సమయం లేదు కనుక ఉన్న సమయాన్ని నా కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవాలని ఆశ కలిగిన దానివైతే ఈ దినమే మోకరించి ప్రార్థన చేయి. ఈ దినమే ఆశపడు, దేవుడు నాకు చిన్న అవకాశం ఈ దినం ఇచ్చాడేమో అని మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కూడా ఖచ్చితంగా వింటాడే సయ్యా. కాబట్టి ఈ దినాల్లో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నావా? సమస్యలను చూసి ఇక నువ్వు బాధపడే విధంగా కృంగిపోయే విధంగా కాదు, కానీ ఈ సమస్యల్ని ప్రభు దగ్గరికి తీసుకువెళ్తే కనుక, ఈ సమస్యల్ని ప్రభు పాదాల దగ్గర పెట్టినట్లయితే కనుక ఆగర్ విషయంలో చేసిన దేవుడు గొప్ప కార్యాన్ని నీ కుటుంబంలో కూడా కలుగు చేస్తాడు. మరి ఒకరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్తా మరియలను తన సహోదరుడు కోల్పోయినప్పటికీ కూడా చనిపోయినప్పటికీ కూడా ప్రభు వారిని అవదార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి భయంకరమైన దినాల్లో మరణఘోషలో మరణాపాయంలో ఉన్న మన బ్రతుకులను ప్రభు పాదాలకి అప్పగించే వారముగా ఉండాలి. ఉన్న ఈ సమయాన్ని మనం పాడు చేసుకొనక మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, అలాగే సమాజం కొరకు, సమాజంలో ఎంతోమంది బిడ్డలను కోల్పోతూ ఉన్నారు, ఎంతోమంది భార్యలను కోల్పోతూ ఉన్నారు, ఎంతోమంది భర్తలను కోల్పోతూ ఉన్నారు, ఎంతోమంది తల్లిదండ్రులను కోల్పోతూ ఉన్నారు. గొప్ప గొప్ప పేరు కలిగిన వారు ఈ మహమ్మారి వలన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇంకా నీకు సమయం ఇచ్చి ఉన్నాడంటే ఆయన కృప నీ మీద ఉన్నది కనుకే ఇంకా నేను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ప్రేమను ఎరుగక ఇంకా నువ్వు దూరంగా వెళ్ళిపోతావా? దేవుడు సమీపంగా లేనప్పటికీ కూడా నీవే నాకు దిక్కని ప్రార్థించింది హాగరు కుమారుడు కొరకు. నీవు ప్రార్థిస్తూ ఉన్నావా? నీకు మందిరం సమీపంగానే ఉన్నది, దేవుని సన్నిధి సమీపంగానే ఉన్నది, సేవకులు సమీపంగానే ఉన్నారు, దేవుని వాక్యం సమీపంగానే ఉన్నది. ఆయన సమీపంగా ఉండగానే వేడుకొనిడని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆయన సమీపంగా ఉండగానే ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? వాక్యాలు కరువయ్యే దినములు రాబోతా ఉన్నాయి. తూర్పు నుంచి పడమటికి వెళ్ళినా కూడా ఆయన ఉపదేశం దొరకని దినాల్లో ఉన్నాం. కానీ దేవుడు ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు ప్రార్థించే గడియలు దేవుడు నీకు అనుగ్రహించారు. ఇకనైనా మేల్కొని నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించేదానివై, బిడ్డల కొరకు రోధించే దానిపై ఉంటే కనుక దేవుడు గొప్ప కార్యాలు నీ కుటుంబంలో కలుగు చేస్తాడు. ఆగరిని ఓదార్చిన దేవుడు, మార్తా మరియలను ఓదార్చిన దేవుడు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన దినాల్లో నాకు ఆదరణ లేదని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడే నీకు ఆదరణకర్త అయి ఉన్నాడు, దేవుడే నీకు తండ్రి అయి ఉన్నాడు, భర్త అయినాడు కనుక సమస్తమును ఆయన మీద భారం మోపిన వారమే ప్రార్థన చేసినట్లయితే దేవుడు తనదైన కార్యాన్ని మన కుటుంబంలో జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాల్లో ప్రభువ హాగరన్ గురించి మేము ధ్యానం చేసి ఉన్నాం తండ్రి. ఎంతమంది అయితే ఆదరణ లేక ఓదార్చేవారు లేక బాధపడుతున్నారో, ఈ లేఖనం ద్వారాగా ఈ వర్తమానం వింటున్న వారందరికీ కూడా అట్టి సమస్యలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నాయన నీ వాక్యం చేత, నీ మాటల చేత ఆదరణ ఓదార్పును మీరు కలుగు చేయండి. నీ కృప చేత ఇలాగా నా తండ్రి అనేకమైన ఆధ్యాత్మిక మేలు మేము పొందుకునటానికి సహాయం చేయమని ఘనుడైన యేసయ్య నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.